విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదికి రాష్ట అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ తరపు లాయర్ పైన ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. దాడి అనంతరం పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. విశాఖపట్నంలో పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా విమానంలో హైదరాబాద్ కు ఎందుకు వచ్చారని న్యాయస్థానం అడిగింది. ఏపీ పోలీసులకు విచారణకు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై జగన్ తరపు న్యాయవాది స్పందించారు. ఏపీ పోలీసుల తీరు తమకు నమ్మశక్యంగా లేదని, అందుకే జగన్ వారికి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. అలాగే ప్రాణాపాయం ఉన్నందునే స్టేట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. జగన్ పైన దాడి కేసును ఏపీకి సంబంధం లేని సంస్థతోనే విచారణ జరిపించాలని కోరారు. ఇక ప్రభుత్వం తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో జగన్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వలేదని, తమకు ఏమాత్రం సహకరించడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. దీంతో హైకోర్టు జగన్ తరపు లాయర్ను నిలదీసింది. అలాగే అసలు గాయంతో విమానంలో ప్రయాణం చేయవచ్చా లేదా అనే విషయంపై స్పష్టత కావాలని, ఈ వివరాలు తెలుసుకుని తమకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ తరపు లాయర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.